రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రతి హృదయానికి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని రాజశేఖరరెడ్డి గారి బిడ్డను ఆదరించి అక్కున చేర్చుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరొంతున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నా శర్మిలమ్మ ప్రజాప్రస్థానంలో మరో ప్రజాప్రస్థానంలో ఆమెతో అడుగు వేయట అడుగులో అడుగు వేయటానికి ఆమె చేతిలో చేయి కలపడానికి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నా ఈరోజు షర్మిలమ్మ రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు తన మరో ప్రస్థానంలో పూర్తి చేసుకొని ఈ ఎల్లారెడ్డి పట్టణానికి విచ్చేసిన సందర్భంగా తనను ఆశీర్వదించడానికి మిమ్మల్ని కూడా ఆశీర్వదించడానికి అభినందించడానికి నేను ఇక్కడికి వచ్చాను రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు మరి తను పూర్తి చేసుకుంది అంటే తను నడిచినా కూడా నడిపించింది మీ అభిమానము మీ ప్రేమ అనే మాత్రం నమ్ముతున్నాను నేను ఆనాడు మూడు వేల దగ్గర దగ్గర మూడు వేల రెండు వందల కిలోమీటర్లు నడిచిన ఈరోజు రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు నడిచిన వేలకు వేల కి కిలోమీటర్లు నడిచిందంటే కూడా అది మీ అందరి సహకారం అని కూడా నమ్ముతా ఉన్నా నేను రాజశేఖర రెడ్డి ముద్దుల బిడ్డ మరి షర్మిలమ్మ వాళ్ళ నాన్నకో యువరా అని ఆమె ఆమె కష్టపడితే ఆమె కష్టపడితే ఏడక మరి కష్టపడితే ఎంత బాధ బాధపడుతుందో అన్నట్టుగా కందిపోతుంది అన్నట్టుగా అపురూపంగా ఆమెను పెంచుకున్నారు అలాంటిది ఈరోజు మూడు వేల కిలోమీటర్లు మళ్ళీ మూడు వేల రెండు వందల కిలోమీటర్లు ఇప్పుడు రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు ఇంకా దాదాపుగా వెయ్యి పన్నెండు వందల కిలోమీటర్లు నడవటానికి మరి ఆ బిడ్డ మీరు కష్టపడుతుంటే మరి తల్లిగా ఈరోజు ఆయన లేడు తల్లిగా నాకైతే చాలా చాలా బాధ అనిపిస్తుంది కానీ చాలా గర్వంగా కూడా అనిపిస్తుంది ఎందుకంటే కొన్ని కొత్త కొన్ని కొంతమంది జీవితాలకు ఓ అర్థం పరమార్థం ఉంటుందని నమ్ముతున్నా కొన్ని జన్మలకు ఒక సార్థకత ఉంటుందని కూడా నమ్ముతా ఉన్నా తన జన్మకు ఒక సార్థకత ఉండాలని మీ అందరికీ సేవ చేయాలని మీ గడప గడపకు వస్తుందా బిడ్డ చూస్తే ఒకరోజు మరి పంతొమ్మిది సంవత్సరాల కిందట రాజశేఖర రెడ్డి గారు చేసిన ప్రజాప్రస్థానం ఆ రోజు ఓ చరిత్ర సృష్టించింది ఆయన వేసిన ప్రతి అడుగు ప్రజా సంక్షేమానికి పరుగులు తీసింది ఆయన చేసిన ప్రతి ఆలోచన మరి రాష్ట్రాభివృద్ధి కోసం పరితపించింది ప్రజల మంచి కోసం ప్రజల క్షేమం కోసం రాష్ట్రాభివృద్ధి కోసం మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చేసిన ప్రజాప్రస్థానమైనా షరిమలమ్మ గతంలో చేసిన ప్రజాప్రస్థానమైనా మరో ప్రజాప్రస్థానమైనా ఈరోజు చేస్తున్న మరో ప్రజాప్రస్థానమైనా అంతే ఆమె ఎంతగా మీలో మమేకమైంది అంటే మరి మీ బాధ ఆమె బాధ అయింది మీ కష్టం ఆమె కష్టమైంది మీ ప్రతి సమస్యలోనూ ప్రతి పోరాటంలోనూ ప్రతి ఇబ్బందుల్లోనూ ప్రతి కష్టంలోనూ నేనున్నానంటూ నేను విన్నానంటూ మరి మీతో పాటు అన్నింటిలోనూ పాలు పంచుకుంది ఎండనక గాలనక మరి ఈరోజు వర్షం అనకా మరి తన కుటుంబాన్ని వదిలిపెట్టి ఈరోజు మరి దాన్ని కొన్ని నెలలుగా మరి రోడ్లోనే ఉంటూ మీతో పాటు మీలో మీలో ఒకటిగా తిరుగుతూ ఉంది ఇవాళ ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ప్రజాప్రస్థానం మరి ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రూపురేఖలను మార్చింది సమస్యల వలయంలో చిక్కుకున్న ప్రజానికం హృదయానిపై అమృత జల్లులు కురిపించింది ఆయన తపన ఆయన ఆరాటం మరి రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగానికి దారి తీసింది ఈరోజు అదే తపన అదే ఆరాటం తనలో కనిపిస్తుంది మరో ప్రజాప్రస్థానానికి దారి తీసిందని కూడా మనం చెప్తున్నా ఈరోజు శర్మిలమ్మ నడుస్తుందంటే ఓ ఉద్యమం ఓ పోరాటం ఓ దీక్ష అవసరమైన మేరకు అవసరమైన చోట అవసరమైన మేరకు ప్రతి చోట ఉద్యమం పోరాటం దీక్ష చేస్తూ ఉంది పార్టీ పెట్టకముందే నిరుద్యోగ సమస్యను గమనించింది నిరుద్యోగ పోరాటం చేసింది ఈరోజు కూడా మంగ ప్రతి మంగళవారం దీక్ష చేస్తూ ఉంది నిరుద్యోగుల కోసం రైతుల కష్టంలో ఉన్నారంటే రైతుల కోసం రైతుల కోసం దీక్ష చేసింది మరి అదేవిధంగా పోడు భూములు పట్టాలు ఇవ్వలేదని ఇచ్చిన పట్టాలు తీసుకుంటున్నారన్నప్పుడు పోరాటం చేసింది వరదలు వచ్చాయంటే వారికి ఒక మరి భరోసా ఇవ్వటానికి వారికి ఒక సహాయం చేయటానికి ఆమె వెళ్ళింది అదేవిధంగా మరి చి చిన్న పాప మరి అఘాయిత్యానికి దోడైతే ఆమె కోసం దీక్ష చేసింది కాళేశ్వరం అవినీతిపై పోరాటం చేస్తుంది మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ నిర్లక్ష్యం చేస్తే నిరసన తెలిపింది మహిళా ఉద్యమం మహిళల కోసం ఉద్యమం చేస్తుంది ఈరోజు అమరవీరులకు భరోసా ఇచ్చింది తను ఈరోజు నిరుద్యోగుల కుటుంబాలను పరామర్శించింది తను మరి ఈరోజు అదేవిధంగా చనిపోయిన రైతన్న కుటుంబాలను పరామర్శించింది తను ఎక్కడ ఏ కష్టం వచ్చినా ఎక్కడ ఏ బాధ వచ్చినా ఎక్కడ ఏదొచ్చినా కూడా మరి అక్కడ షర్మిలమ్మ ప్రత్యక్షమైందని కూడా మీకు అందరికీ చెప్తున్నా ఇంకా ఎవరన్నా వేరే నాయకులు ఎవరన్నా మీ దగ్గరికి వచ్చారా ఎవరన్నా పరామర్శించారా మిమ్మల్ని మీకు ఒక భరోసా ఇచ్చారా ఎవరన్నా ఎవరు ఇయ్యలేదు ఆమె ఒక పోరాటం చేసినా ఒక దీక్ష చేసినా ఒక ఉద్యమం చేసినా ఆమె ఏం చేసినా కూడా అది మీకోసం 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 అనే కూడా మీకు అందరికి కూడా చెప్తా ఉన్నా నేను ఇవ్వాల ఒకటైతే మీరు గమనించమని ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మంచి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు లాంటి మహానాయకుడు మంచి నాయకుడు ఎన్నుకుంటే ఆ పరిపాలన మనం చూసాం ఆ తర్వాత వచ్చిన నాయకుల పరిపాలన కూడా మనం చూసాం మంచి నాయకులు కాని వాళ్ళ పరిపాలన కూడా మనం చూసాం ఈరోజు ఏ మారుమూల కుగ్రామంకి వెళ్ళినా ఏ పల్లెలకు వెళ్ళినా ఏ పట్టణంలోకి వెళ్ళినా ఈరోజు రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులు మాట్లాడుతూ ఉన్నాయి ఇవాళ ఆయన పోయిన పదమూడు సంవత్సరాలు అయిన తర్వాత కూడా మీలో ఆయన సజీవంగా ఉన్నారు అంటే ఆయన చేసిన పనులే ఎక్కడికి పాప షర్మిలమ్మ పోయినా కూడా మీ నాన్న ఇది చేశాడమ్మా అది చేశాడమ్మా ఇట్లమ్మా అట్లమ్మా అని చెప్పి వాళ్ళు ధైర్యపరుస్తూ ఉన్నారు చెప్తా ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఈరోజు రాష్ట్రం అంతా కూడా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మరి మా నాన్న ఇది చేశాడు మా నాన్న అది చేశాడు నాకు ఓటు వేయండి అని దమ్ము ధైర్యము హక్కు ఉండగలగని వ్యక్తి వ్యక్తి ఒక షర్మిలమ్మ మాత్రమే అని కూడా చెప్తా ఉన్నా ఏ నాయకుడికి ఏ నాయకుడి కొడుకు కూడా హక్కు లేదని కూడా చెప్తున్నా ఎందుకంటే రాష్ట్రం అంతా ఆయన ప్రజా నాయకుడు ఆయన తెలుగు తెలుగు వారికి ఆయన ఊపిరిగా ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు అని కూడా చెప్తా ఉన్నా ఈరోజు రాజశేఖర రెడ్డి గారంటే మరి ఈరోజు ప్రాజెక్టులు చూస్తే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు ఎక్కడ నీళ్లు చూసినా రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు రైతులకు కష్టం వస్తే ఆయన ఉచిత ఇచ్చిన విచన ఉచిత విద్య గుర్తుకొస్తుంది కరెంటు బకాయిలు మాఫీ చేసింది గుర్తుకొస్తుంది రుణ రుణ విముక్తి చేసింది గుర్తుకొస్తుంది ఈరోజు ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యశ్రీ గుర్తుకొస్తుంది ఈరోజు చదువుకునే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ గుర్తుకొస్తుంది అక్కచెల్లెళ్లకు పావుల వడ్డీ రుణాలు గుర్తుకొస్తాయి ఇల్లు లేని వారికి ఇల్లు అంటే రాజశేఖర రెడ్డి గారికి గుర్తొస్తారు మైనారిటీ సోదరులకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గుర్తుకొస్తుంది ఒక పైసా కూడా పెంచని ప్రభుత్వం ఆ రోజు సువర్ణయుగం ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది అని కూడా మీకు అందరికీ చెప్తున్నా ఈరోజు మరి అన్నింటిలోనూ అలాంటి పరిపాలన కావాలని మీరందరూ కోరుకుంటున్నారా కోరుకుంటున్నారా అలాంటి పరిపాలన కావాలని అలాంటి పరిపాలన కావాలంటే మీ ఓటు మంచి నాయకులకు వెయ్యాలని మీకు అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా ఎంతో కాలం లేదు సమయం ఎంతో కాలం లేదు ఒక సంవత్సర కాలం మాత్రమే ఉంది మేము ముందర మంచి నాయకుల్ని ఎన్నుకుంటే మంచి ఓటేస్తే మనం ఐదు సంవత్సరాలు మన దాని ఫలం అనుభవిస్తాం మేము ఈరోజు ఈరోజు ఇప్పుడు ఇక్కడ మరి షర్మిలమ్మ నమ్మిన సమన్యాయం కానీ సంక్షేమం కానీ స్వయం సమృద్ధి కానీ లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టిందని కూడా మీకందరికీ చెప్తున్నా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నెరవేర్చడం కోసం రాజశేఖరరెడ్డి గారు ప్రేమించిన మీకోసం మీరు అమితంగా ప్రేమించిన రెడ్డి గారి కోసం షర్మిలమ్మ మీ ముందుకు వచ్చి నిలబడింది ఈరోజు మీకు తను సేవ చేయాలని మరి తనలో తపన ఆరాటం ఉందని కూడా మీకందరికీ తెలుసు తెలుసు చూస్తున్నారు ఆమె తపన ఆరాటాన్ని మీరు చూస్తున్నారు ఏ ఒక్కరైనా మీకు సహాయంగా ఉండటానికి ఎవరు కూడా రాలేదని కూడా మీకు చెప్తా ఉన్నాయి వాళ్ళ ఆమె ఏదైనా మంచి చెప్పాలనుకుంటే ఆమె మంచి చేయాలనుకుంటే మంచి చేస్తుంది చేసేంతవరకు కూడా పోరాటం ఆగదని కూడా చెప్తున్నాయి ఇవాళ ఆమె ఏదన్నా మాట ఇస్తే మాట తప్పదని కూడా చెప్తున్నా మాట తప్పని మెడమ తప్పని రాజశేఖర రెడ్డి గారి కూతురు ఆయన రక్తం ఈ రోజు ఏదైనా మాట ఇచ్చిందంటే భవిష్యత్తులో అది నెరవేరాల్సిందే అని కూడా మీకు అందరికి కూడా చెప్తున్నాయి వాళ్ళు కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఆమెను నమ్మండి ఆమె ఆమెను గురించి ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి గారి రక్తం మరి ఎప్పుడు మాట తప్పదని కూడా మీకు చెప్తున్నా ఒక్కసారి మీరు ఆలోచించి ఒక్క అవకాశం మరి షర్మిలమ్మకి ఇమ్మని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ మరి ఆమె చేసిన గొప్ప సంకల్పం దీవించాలని ఆశీర్వదించాలని ఆమె అడుగులో అడుగు వేయాలని చేతిలో చేయి వేయాలని మిమ్మల్ని అందరినీ మరొకసారి కోరుతూ ఆమెను ఆశీర్వదించమని మా దేవుణ్ణి కోరుతూ మిమ్మల్ని కోరుతూ సెలవు తీసుకుంటాను